నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్ గారు ఓడిపోయిన తర్వాత చాలా మంది చనిపోయారని, చాలా మంది అసహనానికి గురయ్యారని, చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని చాలా వార్తలు వచ్చాయి. ఈ వార్తల మేరకు జగన్ గారు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. మరలా మేము పాదయాత్ర చేస్తున్నాము, ఓదార్పు యాత్ర చేస్తున్నామని ఒక ప్రెస్ మీట్ అయితే, అంటే అఫీషియల్గా కాకుండా అనఫీషియల్గా అయితే చాలా వైరల్ అవుతుంది. సో ఆయన ఖచ్చితంగా మళ్ళీ డిసెంబర్లో పాదయాత్ర చేయబోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తలో నిజమెంత? ఆ వార్తలు కూడా ఎవరో సాక్షి 2 సాక్షి 3లో వచ్చాయన్నట్టుగా చెప్పారు. అంటే ఛానల్ పేర్లు నాకు తెలియదు, కానీ మేబీ అంటే మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి కదండి. వెళ్ళాలంటే ఏదో ఒక సాకు కావాలిగా. ఆ సాకు దొరకాలంటే ఇదే కరెక్ట్ రీజన్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలా మంది మనస్తాపానికి గురయ్యారు, అది వాస్తవం. అయితే అంత స్థాయిలో ఇందాక ఏదో ప్రెస్ మీట్లో షర్మిలా గారు కూడా చెప్తున్నారు 7,000 మంది ఎంతమందో చనిపోయారు. మేబీ అంత స్థాయిలో చనిపోయారో లేదో అది నమ్మలేము, నమ్మశక్యంగా లేదు, కానీ మనస్తాపానికి గురయ్యారు. కొంతమంది పదుల సంఖ్యలో స్ట్రోక్ వచ్చి ఇబ్బంది పడిన వాళ్ళు కూడా నేను చూశాను, కొంతమంది చనిపోయారు. మరి 8,000 అంటే ఏమో తెలియదు. ఎందుకంటే ఇంకో రూమర్ ఉంది. ఆ రూమర్ ఏంటంటే ఆ సమయంలో సాధారణ మరణాలు కూడా ఈ విధంగా కలిపేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మన ఇంటికి కూడా వస్తారులే, లేదంటే ఏదో అనౌన్స్ చేశారు కదా ఇంటికి ఏదో అన్నట్టుగా. ఆ పాదయాత్ర వెళ్ళినప్పుడు కలిసినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ధన సాయం చేయడం. సో దానికోసం కొంతమంది స్థానికంగా ఉండే నాయకులు కూడా సరేరా వాడు పేద కుటుంబం, వాడికి వస్తే 50,000 రూపాయలు వస్తారు కదా అని చెప్పి ఆ లిస్టులో యాడ్ చేశారనే వార్తలు కూడా కొన్ని ఉన్నాయి. అవి తప్పులేదు, అలాంటివి వాటికి అబద్ధం ఆడిన తప్పులేదు. అలాంటి వాటిలో జతపరిచిన ఆ పేద కుటుంబం బాగుపడుతుంది కదా. సో అట్లాగా రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు జరిగింది. నాకు తెలిసి అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు రాజీవ్ గాంధీ గురించి విన్నాను, కానీ నాకు ఊహ కూడా తెలియదు. అట్లాగా సడన్గా ఒక మంచి నేతలు ఇదైపోయినప్పుడు ఈ విధంగా జరుగుతుంటారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయినప్పుడు చాలామంది చనిపోయారు అనేది మాత్రం నేను అంతగా విశ్వసించట్లేదు. మేబీ ఇంతకుముందు చెప్పిన రీజన్ లాగా ఏదేనో అయి ఉండొచ్చు, బట్ ఏదో ఒక సాకు కావాలి కాబట్టి, ప్రజల్లోకి వెళ్ళడానికి ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి దాన్ని మరలా ఈ విధంగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఒకటి దీని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. మరలా ఇప్పుడు మీరు ఇవాళ అడిగారు, నాకు తెలిసి ఒక 15 డేస్ బ్యాక్ కూడా అడిగినట్టున్నారు ఇదే క్వశ్చన్, సార్ ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారంట. అంటే మేము వెళ్ళాలి, వెళ్ళకపోతే పార్టీ మనుగడ అనేది కష్టం. ఒకటి, ఒకవేళ రేపొద్దున ఆయన మళ్ళీ అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈయన ఓదార్పు యాత్ర చేస్తాడు, మళ్ళీ అప్పుడు చేసినప్పుడు కూడా కేసులు అవన్నీ ఇరుక్కున్నాడు ఆయన. ఇంచుమించు ఎంత బలమైన కేసులు అంటే 16 నెలలు 18 నెలలు బయటికి రాలేనంత పరిస్థితి ఏర్పడింది. మరి అటువంటి పరిస్థితుల్లో పార్టీ నిలబడిందని అంటే బికాజ్ ఆఫ్ షర్మిలా గారు పాదయాత్ర, షర్మిలా గారు మళ్ళీ దాన్ని కొనసాగించడం, పార్టీని అంతటినీ గ్రిప్లో పెట్టుకోవడం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా కాబట్టి. అక్కడ నిజంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాకపోతే షర్మిలా గారు ఎందుకు పాదయాత్ర చేయాలి? అయితే విజయం గారు చేయలేదు, భార్య భారతి గారు చేయొచ్చు కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు? షర్మిలా గారితో ఎందుకు చేయించారంటే రాజశేఖర రెడ్డి గారి రక్తం ఈవిడైతేనే మనకి మరలా ఆదరణ పెరుగుతుంది, మన ఓట్ బ్యాంక్ ఎటు పోదని ఈవిడికి చెప్పారు. ఇప్పుడు మొన్న ఎప్పుడైతే ఆవిడ పోటీగా నిలబడిందో షర్మిలా రెడ్డే కాదు అసలు, ముసుమునూరి షర్మిలా శాస్త్రి ఇవన్నీ చెప్పారు. మరి అప్పుడు అవన్నీ మర్చిపోయారా? సో మొత్తానికి మరలా ఇప్పుడు జనాల్లోకి వెళ్ళాలి. వాళ్ళ మనుగడ నేను లేదు రాజకీయాల్లో, ఒక నాకు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీకోసం పోరాడతాను, మీకు చేస్తాను, లేదా నేను కొన్ని పట్టించుకోలేకపోయినా అని చెప్పాలి. అలా చెప్పరు మళ్ళీ. అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏమిటని? జగన్ జనాన్ని ఓదార్చడం కాదు, జనమే జగన్ ఓదార్చుతారంట. అయ్యుండొచ్చు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి ఎవరెవరైతే ఇంకా కొంచెం అభిమానం పోక ఉన్నాడు వాళ్ళని ఓదార్చుకోవాలి. వాళ్ళు వీళ్ళు ప్రజలు వెళ్ళి ఇన్ని ఓదార్చే పరిస్థితి లేదు నేను అదే అనుకుంటున్నాను. ఎందుకు లేదు అని అంటే ఇంత స్థాయి వ్యతిరేకత ఉంటుందని ఎవరు అనుకోలేరు. భయంకో లేదా భయంతో కూడిన భక్తికో వీళ్ళందరూ ఓపిక పెట్టారు, రాలేదు. ఏదైతే సిద్ధం సభలకు జనాలు వచ్చారన్నారో, వచ్చారో లేదా గ్రీన్ మ్యాట్ చేశారో తెలియదు, కానీ వచ్చినా కూడా డబ్బులు ఇస్తూ వచ్చారో లేదా భయపడి వచ్చారో, పథకాలు మళ్ళీ మనకు రావని వచ్చారో, 1వ తేదీ గల ఇంటికి పెన్షన్ రాదని వచ్చారో తెలియదు, కానీ అలా వచ్చారు. అంటే అభివృద్ధి జరగక ఆయన ఓడిపోయారా, లేకపోతే మంత్రులు మాట్లాడే మాటల వల్ల ఓడిపోయారా? ఒకటి కాదండి, కర్ణుడు చావు కారణాలు ఏంటి? ఒకళ్ళు ఇప్పుడు అదొక పర్వం చెప్పాలి, ఇక్కడ 18 పర్వాల్లో మహాభారతం ఒక పర్వం చెప్పాలి ఏమన్నా తెలిసి. అలాగా ఇప్పుడు దీనికి కారణం అంటే ఏం చెప్తారు? అభివృద్ధేనా చెప్పండి మీరే. బోల్డ్ ఉన్నాయి, నేను మనం ఇదే వేదికగా మనం ఒకసారి మాట్లాడుకున్నాం.
నాకు తెలిసి 10 చెప్పాను టక టక టకమని. ఇంకా అది ఒక ఆ వీడియో చూసిన ఒక మిత్రుడు ఇంకా ఆ పాయింట్ చెప్పలేదురా ఈ పాయింట్ చెప్పలేదు, ఇంకొక ఆయన ఒక 5 చెప్పాడు. ఏంటి నాకు నా మిత్రుడు తెలిసినవి 15 ఉంటే మరి మేధావర్గము బాగా సఫర్ అయిపోయి ఉంటాయి కదా కుటుంబాలు, మరి అవి ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది ఉసూరుమ నేర్చారు కొన్ని కొన్ని ఘటనల ద్వారా. ఇంతకుముందే ఒక కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, మరి ఆయన మీడియా సాక్షికి ఏడ్చుకున్నాడా ఎవరి వల్ల అంటారు? ఇట్లాంటి రీజన్స్ ఎన్ని ఉన్నాయి. ఇంక నేను మొన్న చెప్పిన రీజన్స్లో ఈ రీజన్ లేదు కదా. సో మొత్తానికి మీరు అన్నట్టు జనం ఈయన్ని ఓదారుస్తారో ఈయనే జనం ఓదారుస్తారో వెయిట్ అండ్ సీ. కాకపోతే ఆదరణ అంత ఉండదు అనుకుంటున్నాను. మళ్ళీ మొబిలైజ్ చేసుకోవాలా తప్ప ఆదరణ అంత ఉండదు, బట్ ఇప్పుడే అప్పుడే స్టార్ట్ చేయరు. ఇంకోటి ఏంటంటే అప్పుడు తల్లి చెల్లి కూడా ఉన్నారు, ఆదరణ వేరు. ఇప్పుడు తల్లి చెల్లి కూడా లేరు ఇంట్లో. రామకృష్ణారెడ్డి గారు సజ్జల గారా, మరి ఓటమి తర్వాత ప్రెస్ మీట్ పెట్టారా? ఓటమి తర్వాత పెట్టారు కదా, వాళ్ళ క్యాంప్ ఆఫీసులో పక్కనే ఉండి ఉన్నారు కదా. ఏమో నాకైతే అంత పెట్టినట్టు అనిపించలేదు. ఓటమి తర్వాత పేరు నాన్నగారు కొడాల నాన్నగారే ఈ గొడవలు వీటి గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తీర్పుని యాక్సెప్ట్ చేస్తున్నాను కూడా చెప్పలే. చూసారా అక్కడ, గమనించారా? తరువాత అలాగే యాక్సెప్ట్ చేయని వాళ్ళు ప్రజల్లోకి ఏమని వెళ్తాడు ఆయన? అంటే ప్రజలు ఎందు వీళ్ళ ఆప్యాయతలు ఏమయ్యాయి అంటే ప్రజలు మోసం చేసినట్టేగా. మరి ఏ ప్రజల దగ్గరికి వెళ్తాడు ఈయన? మళ్ళీ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎటువంటి ట్రోల్స్ వచ్చాయి? ఇంతవరకు ప్రజల్ని మోసం చేసిన నాయకుడు ఉన్నాడు, కానీ నాయకుడిని మోసం చేసిన ప్రజలు లేరు అన్నారు అంటూనే, బట్ 2024లో నాయకుడిని ప్రజలు మోసం చేశారని చెప్పి ఏపీ ప్రజలను కింద వేసి చూపించారు. వాళ్ళు ట్రోల్స్ చేశారు అలాగా. మరి ఏపీ ప్రజలు మోసం చేస్తే మోసం చేసిన దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి? ఏంటి మోసం చేస్తే అంటే చొరగబెట్టినా వెన్న రాసే అంత మంచితనం ఉందా? పోనీ ఉద్యోగస్తులు అంత ఇబ్బంది పడ్డారు, అన్ని తిరుగుబాట్లు జరిగాయి, అమరావతి ముట్టడి అన్నారు, తాడేపల్లి ముట్టడి అన్నారు, ఇవన్నీ జరిగాయి. మొన్న మేనిఫెస్టోలో ఉద్యోగుల కోసం ఆలోచిస్తాం, ఏదో నిర్ణయం తీసుకుంటాను ఒక్క స్టేట్మెంట్ని ఇచ్చారు, ఇవ్వలేదుగా. గెలిచిన తర్వాతే స్టేట్మెంట్ ఇవ్వని వాళ్ళు, రియలైజ్ అవుతూ పశ్చాత్తాపంతో స్టేట్మెంట్ ఇవ్వని వాళ్ళు, ఇంకా గెలవక ముందు ఎలా ఇచ్చారు స్టేట్మెంట్లు? ఓన్లీ మళ్ళీ పాత మేనిఫెస్టోనే మనకు చూసి కాపీ కొట్టారు. 99% ఫుల్ఫిల్ చేసిన ఏకైక పార్టీ ఇండియా మొత్తం మీద మందే అని చెప్పారు తప్ప, మేము ఏవైతే తప్పిదాలు చేసుకోమో ఓవర్కమ్ అవుతాం, వాటి నుంచి మేము పొరపాటుని సరిదిద్దుకుంటాం అని ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల తీర్పు తప్పని చెప్పారే తప్ప ప్రజల తీర్పుని శిరసా వహిస్తున్నా మరలా ప్రజల మన్నన పొందడానికి ప్రయత్నిస్తా త్వరలోనే మీ ముందుకు వస్తాను ఎక్కడని చెప్పాడు ఆయన? చెప్పలేదా? పవన్ కళ్యాణ్ ఏం చెప్పారండి? రెండింట్లో ఓడించారు, రెండింట్లో కూడా నేను ఏ సామాజిక వర్గానికి చెందానో ఆ సామాజిక వర్గం బలంగా ఉన్నప్పటికీ ఓడిపోయానంటే నాకు రకమైన ఆనందంగా ఉంది. సో నేను మిమ్మల్ని మెప్పించలేకపోయాను, నమ్మించలేకపోయాను. అండ్ మోరోవర్ సామాజిక వర్గం పట్ల కూడా మీకు సామాజిక వర్గంతో పని లేదు, మీకు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే ఓటేస్తారు మీరు. సో మీ అభిమతం నాకు నచ్చింది, ఇటువంటి ఓటర్లే కావాలి అని చెప్పి ఆ విధంగా మాట్లాడాడు ఆయన. మరలా వచ్చి జనాలకు వచ్చింది, నేను ఈసారి మీ ఆదరాభిమానాలు పొందుతానన్నాడు, నమ్మకం కుదిరిస్తానన్నాడు, అలాగే కుదిరించాడు. అది కదా, మీరు నన్ను మోసం చేశారా, మీరు నన్ను చీట్ చేశారు, మీ ఆప్యాయతలను ఏమయ్యాయో అంటే ఎవరికెవరు ఓదారు ఇచ్చారు, అప్పుడు ఎవరు వెళ్తారు చూద్దాం. మరి ఎంతవరకు ఏది ఎలా నడుస్తుందో.